నమస్తే, వెల్కమ్ టు 99TV. హెడ్లైన్స్ చూద్దాం బులెటిన్లో. ఎన్నికల రంగస్థలంలోకి జనసేన ప్రచార రథాలను ప్రారంభించిన పవన్. సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవ్వండి, జన సైనికులకు తోట చంద్రశేఖర్ పిలుపు. అట్టడుగు వర్గాలకు జనసేనతోనే న్యాయం, పవన్ కు అండగా నిలబడాలన్న మాదసు గంగాధరం. గుంటూరు సభ సక్సెస్ లో తోట చంద్రశేఖర్ దే కీ రోల్, పార్టీ ప్రధాన కార్యదర్శిపై రావెల ప్రశంసల జల్లు. ఉండవల్లి ఆధ్వర్యంలో నేడు అఖిలపక్ష భేటీ, హాజరు కానున్న పవన్ కళ్యాణ్, టీడీపీ బీజేపీ నేతలు. చంద్రబాబుతో కోట్ల ఫ్యామిలీ భేటీ, టీడీపీలో చేరే ఛాన్స్. ఫిబ్రవరి 19న బీసీ గర్జన, టీడీపీకి ధీటుగా నిర్వహించేందుకు వైసీపీ స్కెచ్. చంద్రబాబు బీసీలను పట్టించుకోలేదు, వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమన్న విజయసాయిరెడ్డి. ఢిల్లీ చేరుకున్న ఆంధ్రుల జనఘోషయాత్ర, రైల్వే స్టేషన్ ముందు నిరసన. రేపే పంచాయతీ తుది విడత ఎన్నికలు, అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. సుప్రీంకోర్టులో మర్రి శశిధర్ రెడ్డికి చుక్కెదురు, పిటిషన్ కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం. తెలంగాణలో భారీగా గురుకుల కొలువులు, ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ. తెలంగాణలో స్వైన్ ఫ్లూ పంజా, భారీగా నమోదవుతున్న కేసులు. అకాల వర్షంతో అపార పంట నష్టం, ఆందోళనలో రైతన్నలు. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ధ్రోణి, రాయలసీమకు భారీ వర్ష సూచన. ఏపీ తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత, పలు ప్రాంతాల్లో కనిష్ట స్థాయికి పడిపోతున్న ఉష్ణోగ్రతలు. అధికారంలోకి వస్తే పేదలందరికీ కనీస ఆదాయం, రాయపూర్ రైతుల ర్యాలీలో రాహుల్ భారీ వాగ్దానం. కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో ముసలం, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వైఖరిపై కుమారస్వామి అసహనం. తమిళనాడు రాజకీయాల్లో ప్రక్షాళన అత్యవసరం, కమలహాసన్ సంచలన వ్యాఖ్యలు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్పై నేతల మధ్య డైలాగ్ వార్, రాహుల్ ప్రియాంకపై అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు. ఐఆర్సీటీసీ స్కామ్లో లాలూ ఫ్యామిలీకి ఊరట, బెయిల్ మంజూరు చేసిన పటియాల కోర్టు. ఉత్తరప్రదేశ్లో కుప్పకూలిన జాగ్వార్ ఫైటర్ ప్లేన్, సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డ పైలట్. క్యూబాలో టోర్నాడో బీభత్సం, ముగ్గురు మృతి, మరో 172 మందికి గాయాలు. రాయుడికి ఐసీసీ షాక్, అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ వేయకుండా సస్పెన్షన్. ప్రధాని మోదీ బయోపిక్ మూవీ స్టార్ట్, అహ్మదాబాద్లో లాంఛనంగా షూటింగ్ ప్రారంభం.
For more updates, please subscribe 99TV Telugu.